you, Minister Gar, in his busy schedule, coming here and blessing us and supporting us for to establish the our offshore delivery center. And then also today I learned from him that he wants to create a Silicon Valley snapshot in Hyderabad and IT. And part of the municipal process, we will definitely support. And then also we'll try to see what are the best practices that we learned from Silicon Valley we'll bring over here. And also I saw that today news in Times of India, after 10 years later, and they're announcing to get the global investment. That's a great milestone for the Hyderabad. And I'm sure that the knowledge that he has, the capacity that he has, that he can create a global village between the Silicon Valley and then Hyderabad. And then here for our level, and then we just created an offshore delivery center. We catered to more the our customers delivering the solutions in the cloud. మా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రభుత్వ విధానాల పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసం వచ్చి అనేక ఐటీ సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ పరిశ్రమలు కానీ పెద్ద ఎత్తున ముందుకొస్తూ వారి ప్రస్తుతమున్న కార్యాలయాలను విస్తరణ చేసే కార్యాచరణలో పెద్ద ఎత్తున ముందుకొస్తున్న తరుణంలో వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఫోర్సెస్ కంపెనీ వారు సోదరులు జేపీ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న అనేక మందికి ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా పాలు పంచుకుంటామని ముందుకొస్తూ ఈరోజు ఐటీ రంగాన్ని రాబోయే కాలంలో సిలికాన్ వ్యాలీని మర్పించే విధంగా హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వీరందరూ భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండాలని ప్రభుత్వం తరఫున వారందరినీ కూడా కోరటం జరిగింది. ఈరోజు దేశ విదేశాల్లో ఉంటున్న అనేక మంది మన భారతీయులు తెలంగాణ వాసులు హైదరాబాద్కు సంబంధించి మేధాశక్తితో అక్కడ పనిచేస్తూ ఇతర సంస్థలను ముందుకు నడిపిస్తున్న వారందరికీ కూడా మేము ఈ సందర్భంలో మనవి చేసేది ఏంటంటే, ఈరోజు మీరు మేము అందరం కలిసి ఒక ప్రధాన కేంద్రంగా తెలంగాణను నిలుపుదాం. మీకున్న పరిజ్ఞానాన్ని, మీకున్న స్కిల్ని, మీకున్న మేధాశక్తిని పూర్తి స్థాయిలో పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని వారందరికీ కూడా మనవి చేస్తూ, ఈరోజు జేపీ గారు చిన్నగా మొదలై ఈరోజు బహుళజాతి సంస్థగా ముందుకొస్తున్న తరుణంలో వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థను మరి దాదాపు 8 సంవత్సరాల క్రితం మొదలైన వారి ప్రయాణం దినదినాభివృద్ధి చెందుతూ ఒక ప్రధానమైన సంస్థగా ఐటీ రంగంలోనే ఒక మంచి పేరు సాధించిన సంస్థగా ఇంకా రాబోయే కాలంలో కూడా ఒక మేటైన సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తూ వారికి మేనేజ్మెంట్ వారికి జేపీ గారికి అదేవిధంగా సంస్థలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా మన హృదయపూర్వకంగా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాను.